हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारु मीरंता? नेनैते चाला बागुन्नानंडि। ई रोजु वीडियो वच्चेसि मनकि हेल्दी अंड टेस्टी बीरकाय तो दोसलु वेद्दामंडि। बीरकाय कादु इदि, बीरकाय तोक्कलंडि। मनकि बीरकाय संगति तेलुसु कदा, इदि हेल्दी वेजिटेबल। మనకి బీరకాయ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మనకి బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, స్కిన్ అనేది ఫెయిర్గా ఉంటుంది, ఎలాంటి పింపుల్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రావు, అలాగే మనకి ఎసిడిటీ కానీ అల్సర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ బీరకాయ అనేది మనకి మేనేజ్ చేస్తూ ఉంటుంది। సో ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి బీరకాయలో। క్వాలిటీస్ అన్ని బీరకాయ తొక్కల్లో కూడా ఉంటాయండి। సో దీన్ని వీటిని పడేకుంటా మనం ఇలా దోసలు వేసుకోవచ్చు। సో ఈ పీల్స్ ఉంటాయి కదా, వీటిని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి। మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చి, అంటే మన టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి, అల్లము, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి బ్లెండ్ చేసుకోవాలి। ఈ దోస అనేది మనకి చాలా హెల్తీ ఉంటుంది। మనకి బీరకాయలో ఏవైతే న్యూట్రియెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా, ఇవి ఇంట్లో పండిన బీరకాయలండి, అందుకే నేను తొక్కలు పడేయాలనుకోవట్లేదు। ఇవి ఆర్గానిక్, వీటిపైన ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు। సో ఇలా మనము బ్లెండ్ చేసుకున్నది మనకి దోసపిండి ఉంటుంది కదండి, దోసపిండిలో మిక్స్ చేసుకోవాలి। సో నార్మల్ దోసపిండేనండి, 1:2 రేషియోలో పప్పు అలాగే బియ్యం వేసి నానబెట్టుకొని మనం చేసుకుంటాం కదా, ఆ దోసపిండిలో ఇది యాడ్ చేసేయచ్చు। లేదంటే డైరెక్ట్గా మనం దోసపిండి రుబ్బేటప్పుడు డైరెక్ట్గా ఈ బీరకాయలు దానిలో వేసేసి కూడా మనం చేసుకోవచ్చు। సో ఇలా మనం దోసలు వేసుకుంటే మనకి హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ కలర్ దోసలు అనేవి రెడీ అయిపోతాయండి। ఇవి చాలా హెల్తీ, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి। అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేయటం వల్ల వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఎట్ ది సేమ్ టైం మనకి బీరకాయలో ఏవైతే న్యూట్రియెంట్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి దీనిలోకి వస్తాయన్నమాట। సో ఇలా ట్రై చేయండి। సో ఇలా మనం దోసలు వేసుకొని వీటిని డైరెక్ట్గా తినేయచ్చండి, వీటికి ఏ చట్నీస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దీనిలో మనం అల్లము, పచ్చిమిర్చి వేసాం కదా। సో మనం చట్నీతో సర్వ్ చేసుకోవాలి అన్న రూల్ ఏం లేదు, ఇలా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వెరీ హెల్దీ ఆల్సో। సో ఒకసారి ఇలా ట్రై చేయండి, తొక్కలు పడేయకుండా ఇలా దోసలు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి। సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।